వెంకట్ గారికి, మా గురుతుల్యులు అర్జునుడు గారికి, అలాగే అలహరి గారికి, ఈ వేదిక మీద అలంకరించి అందరికీ కూడా నమస్కారమాంజలి. ఈవేళ చిన్న సినిమా అంటే ఎంత కష్టమో అందరికి తెలుసు. అటువంటి కష్టమైన సినిమాని భుజం మీద వేసుకుని మా దర్శకుడు రాము గారు పగలనక రాత్రి అనక అదొక కుటుంబ కథా చిత్రంలాగా ఆయన అందరినీ ఇన్వాల్వ్ చేసి ఆ సినిమాను చాలా కష్టపడి తీశారు. అలాగే ఈ సినిమాకి పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ గారు, మా పెర్మనెంట్ మ్యూజిక్ డైరెక్టర్ అయినా, నాకు చాలా అత్యధిక సినిమాలకు మ్యూజిక్ డైరెక్ట్ చేసిన ఏకైక మ్యూజిక్ డైరెక్టర్ మా అర్జున్ గారు. అర్జున్ గారు ఎంత గొప్పవారంటే, నేను ఆ మొట్టమొదటి సినిమా నుంచి నా 90 సినిమాల వరకు కూడా ఆయనే మ్యూజిక్ డైరెక్టర్, ఒకే ఒక మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం. నేను మధ్యలో డైరెక్టర్లు మార్చాను, హీరోలు మార్చాను, కానీ మ్యూజిక్ డైరెక్టర్ మార్చల. అంత ఇష్టమైన వ్యక్తి మా అర్జున్ గారు. అలాగే వాళ్ళ శ్రీమతి గారు అయినటువంటి రాణి పులమజయదేవి గారు మాకు అన్నింటి పాటలు రాసి ఆవిడే రాసేవారు. అలాగే వాళ్ళ అబ్బాయి ప్రజోదన్ కూడా మాకు మంచి మ్యూజిక్ కీబోర్డ్ ప్లేయరు, మంచి మ్యూజిక్ డైరెక్టర్ కూడా. ఇప్పుడు కన్నడలో బోల్డ్ సినిమాలు చేస్తున్నాడు. అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన మంచి వ్యక్తిన. ఇక అర్జున్ గారు ఫోన్ చేసి చెప్పారు నాకు ఈ విషయం గురించి. అలాగే రాము గారు మన వీక్ ఎత్తని చెప్పి ఏమైనా సరే ఆదివారం నాడు మీరు రావాలి సార్ అని చెప్పి అంటే ప్రత్యేకంగా ఈవేళ ఈ కార్యక్రమం కోసం వచ్చాం. మా అమ్మో అమ్మోరు అంటే ఆ సినిమాలో ఎంతో అంత వైబ్రేషన్ ఉంది టైటిల్ కూడా. కాబట్టి అమ్మోరు అంత సూపర్ హిట్ అవ్వాలని కోరుకోపోయినా దాంట్లో 10% ఇచ్చైనా కూడా ఈ సినిమా గొప్ప విజయం కింద ఆశిద్దాం. ముఖ్యంగా దర్శకుడు రాము వెరీ డైనమిక్. ఈరోజు నాటక రంగం అంతరించిపోతున్న టైంలో 2 నెలలకోసారి 1 నెలకోసారి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాటక రంగం నుండి వాళ్ళని సేకరించి వాళ్ళతోటి ఎప్పుడు నిరంతరం వాళ్ళతోటి నాటకాలు వేపిస్తూ ఆ నాటకాల కార్యక్రమాలకు నన్ను ప్రతిసారి పిలవడము, నేను వెళ్ళడము, రాము గారిని ఆశీర్వదించడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు నాటకాలు అంతరించిపోతున్న సమయంలో ఆయనే నాటకం వేస్తాడు, ఆయనే డైరెక్టరు, ఆయనే నిర్మాత. మరి నాటక రంగం ఎంతో మంది వందల మందికి ఆయన సహాయం చేస్తూ ఉంటాడు. వారిని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి సత్కరిస్తూ ఉంటారు రాము గారు. అలాంటి రాము గారు గతంలో పాండవులు అనే సినిమా కూడా తీయడం జరిగింది. ఆ పాండవులు సినిమా తర్వాత డైరెక్టర్గా అటు సినిమాలు తీస్తూ మరి ఈరోజు నాటక రంగాన్ని కూడా బతికిస్తున్న రాము, ప్లీజ్ ఒక్క నన్ను రాము రాంగోపాలమన్న లాంటి వ్యక్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే చిన్న సినిమాల గురించి ఒక 2 మాటలు మాట్లాడతానండి. నేను సినిమా గురించి అందరూ మాట్లాడారు కాబట్టి చిన్న సినిమాల గురించి చాలామంది పోరాడుతున్నారు. 5 ఆటల్లో 5వ ఆట మార్నింగ్ షో కనీసం చిన్న సినిమాలకు ఇవ్వాలని. ఇప్పటికైనా చిన్న సినిమాలు బతకాలి అంటే 5వ ఆట తెలంగాణ ప్రభుత్వం కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ముందుకొచ్చి చిన్న నిర్మాతలు ఆదుకోవాలి. అలాగే ఛాంబర్ కౌన్సిల్ వాళ్ళు చిన్న సినిమాలని ఒక టీమ్గా ఏర్పాటు చేసి చిన్న సినిమాలు రిలీజ్కి తోడ్పాటు చేస్తే మరిన్ని చిన్న సినిమాలు నూతన కళాకారులు రావడానికి ఎంతో అవకాశం ఉంటుంది. మరియు ఇప్పుడు Amazon.com వాళ్ళు డిజిటల్ రైట్స్ సినిమాలు చాలా పెట్టుకుంటున్నారండి, కానీ అవి కొందరు వ్యక్తులకు మాత్రమే వెళ్తున్నాయి తప్ప అందరికీ దగ్గరికి రావటం లేదు. మన రామ్ సత్యనారాయణ గారు ఇక్కడే ఉన్నారు, ఛాంబర్లో కౌన్సిల్ అందరూ యాక్టివ్గా ఉంటారు, మేము ఓట్లు మాత్రం వచ్చి వేసిపోతుంటామండి వీళ్ళకి. కాబట్టి పెద్దలందరూ చొరవ తీసుకొని కచ్చితంగా డిజిటల్ రైట్స్ మంచి రేటుకి, ఎందుకంటే శాటిలైట్ రేట్స్ చాలా వరకు పడిపోయాయండి, డిజిటల్ రైట్స్ అమ్మించి చిన్న నిర్మాతలకు సపోర్ట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అమ్మ అమ్మారు సినిమా, ఈ సినిమాకు నేను మ్యూజిక్ చేశాను. ఇందులో 4 సాంగ్స్ అండి, 4 సాంగ్స్ కంపోజింగ్ అయినాయి, ఒక సాంగ్ రికార్డింగ్ కూడా చేయబడింది, బ్యాలెన్స్ కొద్ది రోజుల్లో చేసేస్తున్నాము. సాంగ్స్ బాగొచ్చాయి. ఈ టైటిల్ బట్టి ఏమిటంటే ఒక దైవశక్తికి దుష్టశక్తికి మధ్యన జరిగే పోరాటం అన్నమాట. ఇది చాలా బాగా చిత్రీకరిస్తారు నాకు రాము గారితో ఉన్న పరిచయాన్ని బట్టి. దాదాపుగా వారి సినిమాలు నేనే చేస్తున్నాను. ఈ సినిమాలో అందరూ కష్టపడి పనిచేశారు, గ్రాఫ్స్ కూడా వర్క్ బాగుంటుంది, నటీనటులు కూడా బాగా చేశారు. కాబట్టి ఇక బాధ్యత ప్రేక్షకులది, దయచేసి వారు కూడా మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తారని మరొకసారి కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన రాము గారికి, ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. నమస్తే. మమ్మల్ని ఇంత ముందుకు నడిపిస్తున్నట్టు రాము గారిని, తర్వాత మా చిత్ర యూన్
అన్నిటికీ అందరికీ ధన్యవాదాలు. పిల్లలు చెప్పినటువంటి మాటలతోని మేము ముందుకు పోవాలని, అందరి సహకారంతో మేము ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళందరూ వారి యొక్క అనుభవాలు చెప్తున్నారు. ఈ సినిమాని మేము రామ్ సార్తో కలిసి ఎంతో కష్టంగా షూట్ చేశామండి. అందరూ మా యూనిట్స్ అందరు కూడా చాలా కష్టపడ్డారు. అదేవిధంగా నేను అనుభవం ఉన్న వ్యక్తిని కాదు, పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ మాకు ముందు ముందు చాలా సూచనలు సలహాలు మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళకి వేడుకుంటున్నాను. ఇంతటితో ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. నన్ను ఈ సినిమాకి చేసినందుకు మా రాము సార్కి నేను చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. మళ్ళీ నన్ను ప్రోత్సహించిన మా అత్తయ్యకి, మా అమ్మ నాన్నలకి, మా నాయనమ్మకి, మా తాతయ్యకి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. కాబట్టి వీరందరూ ఆశీస్సులు ఉంటే ముందుకెళ్తాను. అలాగే ఈరోజు నా అభిమాన హీరో నందమూరి బాలకృష్ణ గారు వారి జన్మదిన శుభాకాంక్షలతో ఈ టీజర్ ల్యాంచ్ చేశాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.